అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అత్యధిక విజయవంతమైన రేటుతో 200 కార్డియోథొరాసిక్ వాస్కులర్ సిటీవీఎస్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని తెలిపారు. గురువారం స్థానిక రేణిగుంట రోడ్ సమీపంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ త్రిలోక్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అధునాతనమైన పరికరాలతో ప్రపంచ దేశాలలో మెరుగైన వైద్య సేవలను ఆస్టర్ అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే నేడు తిరుపతి హాస్పిటల్స్ లో గుండె శస్త్రచికిత్సల్లో అత్యంత నైపుణ్యం కలిగిన డాక్టర్ త్రిలోక్ అతి తక్కువ కాలంలో 200 ఓపెన్ హార్ట్ సర్జరీలను చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆస్టర్ నారాయణాద్రి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. మైలురాయిని దాటిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని తెలిపారు. అందులోనూ 90% సర్జరీలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా చేసి పేద ప్రజల ప్రాణాలను కాపాడడం జరిగిందని తెలిపారు. ఈ స్వల్ప వ్యవధిలోనే ఇన్ని సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా డాక్టర్ త్రిలోక్ ఆదర్శప్రాయమైన అంకిత భావం నైపుణ్యాన్ని ప్రదర్శించారని అభినందించారు. డాక్టర్ త్రిలోక్ యొక్క నైపుణ్యం కార్డియాక్ బైపాస్, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీలు, వాస్కులర్ సర్జరీలు, థొరాసిక్ సర్జరీలతో సహా అనేక రకాల విధానాలను కలిగి ఉన్నటువంటి వీటన్నిటినీ తమ ఖచ్చితంగా అనుభవంతో 100% విజయవంతంగా చేయగలుగుతున్నారని తెలియజేశారు. అనంతరం డాక్టర్ త్రిలోక్ పొందూరు మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అన్ని విభాగాలు ఒకే చోట ఉండడం, ముఖ్యంగా గుండెకు సంబంధించిన అత్యాధునిక పరికరాలు వసతులు అందుబాటులో ఉండడం వల్లనే ఇంతటి విజయం సాధించగలిగామని తెలిపారు. వారి ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనిదని తెలిపారు. యాజమాన్యం వైద్య బృందం సహకారంతో మరిన్ని సర్జరీలను విజయవంతంగా నిర్వహించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతమైన సక్సెస్ రేటును సాధించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ప్రతి శస్త్రచికిత్స ప్రక్రియలో డాక్టర్ త్రిలోక్ చూపే అంకిత భావం నైపుణ్యం రోగుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రశంసించారు. అనంతరం మరో డైరెక్టర్ ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ అత్యంత శ్రద్ధతో వృత్తి నైపుణ్యంతో సమాజంలోని ఆరోగ్య సంరక్షణ అవసరాలను అందించడంలో అచంచలమైన అంకిత భావాన్ని ప్రదర్శించినందుకు డాక్టర్ త్రిలోక్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ, ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్నటితో మనము లాస్ట్ 7 ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా 200 హార్ట్ అండ్ లంగ్ సర్జరీస్ ఫినిష్ అయినాయి. సో దాని సో కంపేర్డ్ టు ద వరల్డ్ వైడ్ ది డాక్యుమెంటేషన్స్ ప్రకారం అది దగ్గర అరౌండ్ 20 నుంచి 25 కార్డియక్ సర్జరీస్ పర్ మంత్ అని తీసుకోవచ్చు. సో అది చాలా బిగ్ నెంబర్. దీంట్లో ఏంటంటే కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. హాఫ్ పంప్ అనేది ఇంత ప్రీవియస్గా ఏంటంటే పంప్తో చేసేవాళ్ళు. పంప్ అంటే హార్ట్ లంగ్ మిషన్, బ్లడ్ని వేరే దగ్గర ప్యూరిఫై చేసి మళ్ళీ బాడీలోకి ఎక్కించడం అన్నమాట. ఆ టైప్లో చేసేవాళ్ళు. దాంట్లో కాంప్లికేషన్ రేట్ చాలా ఎక్కువ ఉండేది. మనం ఇప్పుడు చేసేది హాఫ్ పంప్ సర్జరీస్. ఈ హాఫ్ పంప్ సర్జరీస్లో కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఆల్మోస్ట్ 98% హాఫ్ పంప్ సర్జరీస్ చేస్తాం ఇక్కడ. ఇది ఈ ప్రాంతంలో అతిపెద్ద నెంబరు. అంటే ఇంత తక్కువ కాలంలో ఇన్ని కార్డియక్ సర్జరీలు ఏ హాస్పిటల్లో కూడా, తిరుపతిలో ఇంక్లూడింగ్ స్విమ్స్ హాస్పిటల్లో కూడా ఇన్ని సర్జరీలు, ఇంత కాంప్లికేటెడ్ సర్జరీలు, హాఫ్ పంప్ సర్జరీస్ జరగవు. అలాంటిది మనము గత 7 కాలంగా మనకు విశేషంగా కార్డియాక్ సర్జరీలు ఇక్కడ పర్ఫామ్ చేశాము. అది కూడా హయ్యెస్ట్ సక్సెస్ రేటు, 98% సక్సెస్ రేట్ తోటి మనము దాదాపు 100% సక్సెస్ రేట్ తోటి గుండెకి సంబంధించిన చికిత్సలు చేశాము. నారాయణాద్రి హాస్పిటల్లో డాక్టర్ త్రిలోక్ కార్డియోవాస్కులర్ సర్జను వితిన్ 7 200 సర్జరీస్ చేశారు. అసలు తిరుపతిలోనే ఫస్ట్ హాస్పిటల్ కార్డియోథొరాసిక్ అపార్ట్ ఫ్రమ్ స్విమ్స్లో చేస్తున్నారు. అది కాకుండా ఇది మన వైఎస్ఆర్ స్కీమ్ కింద కూడా చేస్తున్నారు సర్జరీస్. సో ఎవరైనా అవసరమైన వాళ్ళు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కానీ, ఆల్రెడీ 3 డిస్ట్రిక్ట్స్ కవర్ అయినాయి, ఇంకా ఎవరికైనా అవకాశం ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు.